మేడం గారు చెప్పండి సార్. హలో, నా పేరు చరణ్ కుమార్ అండి, కుమార్ నుంచి కాల్ చేస్తున్నా. సో మా ప్రాబ్లం ఏంటంటే చిగురులో నుంచి అంటే చిగురులో నుంచి బ్లడ్ కావడం వస్తుంది, ఒకసారి చీము కూడా వస్తుందండి. మీ వయసు ఎంత అండి? నా వయసు వచ్చేసి 27 ఇయర్స్ అండి. మరి డాక్టర్ గారిని కలిసారా? మరి ఇలాంటి మార్పులు కనపడుతున్నాయి చీము పట్టి. ఈ ప్రాబ్లం ఎప్పుడు ఇంతవరకు ఫేస్ చేయలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. అయితే ఇంత ముందు ఒకసారి మామూలుగా ఆర్ఎంబీ డాక్టర్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒక పేస్ ఇచ్చారు, సెన్సోడెంట్ అనేది పళ్ళల్లో ఉండే సెన్సిటివిటీని తగ్గించడానికి కొంతమంది వాడుతూ ఉంటారండి. దానికి చిగుళ్లలో ఉండే వ్యాధులకి ఎటువంటి సంబంధం ఉండదు. సో కిరణ్ గారు, మీకు చిగుళ్లలో వ్యాధులు వచ్చాయి, చిగుళ్ళన్ని ఇన్ఫెక్ట్ అయినాయి అంతే. మీరు పళ్ళతో పాటు చిగుళ్లను ఒకసారి క్లీన్ చేయించుకోండి. ఆ తర్వాత క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు ప్రాపర్ యాంటీబయాటిక్ పెడతారు. అప్పుడు మీకు పళ్ళలోంచి ఆ నెత్తురు కారడం, ఆ చీము కారడం లాంటిది ఆగిపోతుంది. కంటిన్యూ చేస్తే మటుకు పళ్ళు వదిలైపోయే ఛాన్సెస్ పూర్తిగా ఉంటాయి. సో వరంగల్ అంటున్నారు, హన్మకొండలో మాకు బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే ఒకసారి వెళ్లి చూపించుకోండి. చాలా మందికి కూడా నోట్లోని చిగుళ్లలోంచి నెత్తురు కారడం, బ్రష్ చేసినప్పుడు గానీ ఉమ్మినప్పుడు గానీ చిగుళ్ళు మీద పూర్తిగా బొడిపిల్లా చేరి చీము పట్టడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం, ఇలాంటి ఫైబర్ ఫుడ్ తిన్నా పళ్ళ మధ్యన బాగా ఇరుక్కోవడం, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పిన్నులు పుల్లలు వాడడం అనేవి అలవాటు చేసుకోవడం, నోరు దుర్వాసన రావడం, ఇలాంటివన్నీ కనపడతా ఉంటాయండి. కానీ ఇవన్నీ కనిపించినప్పుడు పెయిన్ అనేది కనిపించకపోవడం వల్ల పేషెంట్ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. అంటే దేని వల్ల ఇలా అవుతుంది, అది నిజంగా ఏదైనా జబ్బ అయితే నాకు పెయిన్ ఉంటది కదా, ఎందుకు ఉండదు అనే ఆలోచనలు కొంతమందిలో ఉండి సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోరు. చిగుళ్లలో వ్యాధులకి అసలు పెయిన్ అనేది సింప్టమ్ కనిపించదు. మీకు పెయిన్ అనేది స్టార్ట్ అయింది అంటే మొత్తం పన్ను కదిలిపోయిన తర్వాత, మీరు ఏదైనా కొరుకుతున్నప్పుడు నములుతున్నప్పుడు అప్పుడు పెయిన్ అనేది కనపడుతుంది. సో నేను చెప్పే సింప్టమ్స్ ని వెంటనే మీరు గుర్తించి కొంచెం శ్రద్ధ కొంచెం ఓపికతో గుర్తించి వెంటనే డాక్టర్ గారికి ఆదేశంలోనే మీరు వస్తే, ఇదివరకు చిగుళ్లలో ట్రీట్మెంట్ చాలా కాంప్లికేటెడ్ గా చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నింటిలో లేజర్స్ వాడుతా ఉన్నాం. సో ఒక్క రోజులోని ఒక సిట్టింగ్ లోనే మీ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తీసేసి నార్మల్ కి తెచ్చేయచ్చు. ఎప్పుడైతే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ మనం తీసేసామో పళ్ళు కదలకుండా మనం పూర్తిగా ఆపచ్చు, పళ్ళ మధ్యన సందులు రాకుండా ఆపచ్చు, నోటి దుర్వాసన రాకుండా ఆపచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాకి ఇంకొక లక్షణం, చెడు లక్షణం ఏమంటే, ఈ బ్యాక్టీరియా వల్లే కొన్ని రకాలైన గుండె జబ్బులు వస్తాయి, ఈ బ్యాక్టీరియా వల్లే బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వస్తాయి, లంగ్స్, లివర్, కిడ్నీల వరకు కూడా ఈ బ్యాక్టీరియా పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో చిగుళ్లలో మార్పులు వస్తుంటే నెగ్లెక్ట్ చేయకండి. ఎవరికైతే జీవితకాలం పళ్ళు వదిలైపోకుండా ఉండాలని కోరిక ఉన్నా, పళ్ళ మధ్యన సందులు రాకుండా ఉండాలి అనే ఆలోచన ఉన్నా, లేదా పళ్ళు నోరు దుర్వాసన రాకుండా ఉండాలి అంటే చిగుళ్ళని ఆరోగ్యంగా పెట్టుకుంటేనే అది సాధ్యం. పళ్ళ మీద ఫోకస్ చేసినంత మాత్రమే మీరు అనుకున్నది డెఫినెట్ గా జరగదు. సో ఎవరికైనా మార్పులు కనపడతా ఉంటే వెంటనే డాక్టర్ ని అప్రోచ్ అయితే చాలా సింపుల్ గా దీన్ని ఆపేసే అవకాశాలు ఉన్నాయి. బాగా లేట్ అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేం, కృత్రిమ దంతాలు పెట్టుకోవడం తప్ప. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బాలనగర్ నుండి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. సార్ నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్. చెప్పండి సార్. మేడం అది 1 ఇయర్ బ్యాక్ నేను రూట్ కెనాల్ చేయించుకున్నాను మేడం. ఓకే. క్లిప్ కూడా పెట్టారు మేడం దానికి. ఓకే. కానీ ప్రెజెంట్ అయితే ఆ సైడ్ నుంచి చిన్న బ్యాడ్ స్మెల్ వస్తుంది మేడం, తినేటప్పుడు ఏదైనా. క్లీన్ చేయించుకున్నారా ఎప్పుడైనా? మరి అంటే నేను ఒక 1 వీక్ బ్యాక్ క్యాప్ ఊడిపోతే నేను క్యాప్ పెట్టించుకున్నాను మేడం, గమ్ పెట్టి మళ్ళీ మళ్ళీ బ్యాడ్ స్మెల్ మాత్రం వస్తుంది మేడం. అదేంటి తెలియడం లేదు, ఏమైనా మాట్లాడేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు చిన్న బ్యాడ్ స్మెల్ సైడ్ నుంచి వస్తుంది. నాకు రైట్ సైడ్ అయింది మేడం రూట్ కెనాల్. ఏం లేదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే మీకు ఎక్కడ ఆహారం ఇరుకుతుంది, పళ్ళ మధ్యన సందులు ఏర్పడ్డాయని అర్థం, లేకపోతే పళ్ళతో పాటు చిగుళ్లలో కూడా పాచి పెరిగిపోయింది అని అర్థం. మీకు కనపడదు, మీరు చేయవలసిన పని మీరు ప్రాపర్ గానే చేస్తుంటారు, రెండు పుట్ల పళ్ళు తోముకుంటుంటారు, ఎక్కడ ఆహారం మిగిలిపోకుండా చూస్తుంటారు. కానీ చిగుళ్ల లోపల మీరు క్లీన్ చేయలేరు కదా, మీరు కొంచెం డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సింది. ఒకసారి ప్రాపర్ క్లీనింగ్ చేయించుకోండి సార్, పళ్ళతో పాటు చిగుళ్లను కూడా క్లీన్ చేస్తారు. అలా చేయడం ద్వారా మీ దుర్వాసన అనేది పూర్తిగా ఆపేవచ్చు. చాలా మంది ఇప్పుడు ముగ్గురిని తీసుకుంటే ఇద్దరు నోటి దుర్వాసన అనేది దాంతో ఇబ్బంది పెడతా ఉన్నారండి. నోరు దుర్వాసన అనేది ఒక భయంకరమైన సమస్య కాదు, మన జీవన విధానాల్లో చిన్న చిన్న మార్పులు ఉంటేనే ఈ నోరు అనేది దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటది. నోట్లో చిన్న చిన్న మార్పులే ఉంటాయి, దానివల్లే నోరు దుర్వాసన వస్తుంటది. పళ్ళ మధ్యన సందులు ఉండి ఆహారం ఇరుక్కుంది అనుకోండి, మీరు సరైన టైంలో ట్రీట్ తీసుకోకపోయినా నోరు దుర్వాసన వస్తుంది. చాలా మందికి రాత్రిపూట పళ్ళు తోముకునే అలవాటు ఉండదు, వాళ్ళందరిలో కూడా నోరు దుర్వాసన వస్తుంది. కొంతమందికి పళ్ళతో పాటు చిగుళ్లలో కూడా పాచి పెరిగిపోయి
కూడా ఉంటది, పళ్ళు కూడా క్లీన్ చేసుకోరు సరిగా, వాళ్ళ నోటి దుర్వాసన వస్తుంది, పళ్ళల్లో రంధ్రాలు ఉంటాయి వాళ్ళలో నోటి దుర్వాసన వస్తుంది, కొంతమంది నోటితో గాలి పీల్చుకుని ఉంటారు వాళ్ళ నోటి దుర్వాసన వస్తుంది, చిగుళ్లలో వ్యాధులు ఉంటాయి వాళ్ళకి నోరు దుర్వాసన వస్తుంటది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి నోరు దుర్వాసన రావడానికి. మీరు ఏం చేస్తారంటే నోరు దుర్వాసన డెవలప్ అవ్వగానే వెంటనే మీరు వాడుతున్న పేస్ట్ మార్చేస్తారు, బ్రష్ మార్చేస్తారు, చూయింగ్ గమ్లు నవ్వుతారు, నాలుగైదు సార్లు బ్రష్ చేస్తారు, ఇవన్నీ చేయడం వల్ల ఆ రీజన్ క్యూర్ కాదు కదండి. ఏ సమస్య వల్ల మీకు నోరు దుర్వాసన వస్తుంది అన్నది ఎలా తెలుస్తుంది? డాక్టర్ ని కలిస్తేనే తెలుస్తుంది. మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి కేవలం అరగంటలో మీ నోరు దుర్వాసన ఏ సమస్య వల్ల వస్తుంది అన్నది చూసి వెంటనే దాన్ని ఆపేస్తారు, తగిన పరిష్కారం చూపిస్తారు, భవిష్యత్తులో నోరు దుర్వాసన రాకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్తారు. నోరు దుర్వాసన అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య అండి, ఇటు పర్సనల్ లైఫ్ ని అటు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా పాడు చేసే సమస్య. సో నోరు దుర్వాసన క్యారీ చేస్తూ ఉండకండి, శ్రమ అనుకోకుండా డాక్టర్ దగ్గరికి వస్తే చాలా సింపుల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుండి సరిత గారు నమస్తే అండి. హలో సరిత గారు, డాక్టర్ గారు మాట్లాడండి. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే సరిత గారు, చెప్పండి. నాది చిగుళ్ళు సాగుతున్నాయి మేడం మొత్తం పళ్ళల్లో. ఎంత ఏజ్ అమ్మా మీది? నా ఏజ్ 32 అండి. 32, ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది? నాకు ముగ్గురు పాపలు మేడం, అయితే పిల్లలు పుట్టినాక మొత్తం పళ్ళు అనేవి సాగుతున్నాయి. ఏం అమ్మా, కొంతమందికి ఎక్కువ ఆడవాళ్లలో ఈ సమస్య త్వరగా కనపడుతుంది. అంటే హార్మోనల్ హెచ్చు తగ్గులు అనేవి ఉమెన్ లోని మల్టిపుల్ స్టేజెస్ లో చూస్తారు. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఒకసారి హార్మోనల్ హెచ్చు తగ్గులు విపరీతంగా జరుగుతాయి. అలాగే ఆడవాళ్ళ ప్రతి డెలివరీకి, ఎన్ని డెలివరీలు అయితే అన్ని డెలివరీలకి కూడా హార్మోనల్ హెచ్చు తగ్గులు అనేవి బాగా కనపడతా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళ మెనోపాజల్ దశ ఒకటి ఉంటుంది, అందులో కూడా హార్మోనల్ హెచ్చు తగ్గులు అనేవి విపరీతంగా కనపడతాయి. ఇలా ఆడవాళ్ల శరీరం విపరీతమైన హార్మోన్ల హెచ్చు తగ్గులు గురి అవ్వడం వల్ల ఎస్ డెఫినెట్ గా మిగతా ఆర్గన్స్, థైరాయిడ్ మీద, అలా మిగతా సమస్యలు ఎలాగైతే హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తుందో అలాగే సున్నితమైన చిగుళ్ల పైన కూడా వాళ్ళ ప్రభావం చూపించడం పూర్తిగా సహజమే. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి. ఎలా అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందే ఒకసారి క్లీన్ చేయించుకోవడం, ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ గా డాక్టర్ ని కలిసి ఒకసారి సింపుల్ క్లీనింగ్స్ చేయించుకోవడం, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా చిగుళ్లలో మార్పులు కనపడతా ఉంటే, ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్ కారడం, నోటి దుర్వాసన రావడం, ఆహారం ఇరుక్కోవడం, లేదా మార్పులు కనిపిస్తున్న వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చిగుళ్లని లేజర్స్ తో క్యూర్ చేయించుకోవడం, చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయడం లాంటివి చేస్తే అసలు ఎవరికి ఇలాంటి సమస్యలు కనపడవు. కాకపోతే ఏంటంటే తెలియకపోవడం వల్ల, కేవలం అవగాహన లేకపోవడం వల్లే ఇంత చిన్న ఏజ్, 32 సంవత్సరాలు యంగ్ ఏజ్ లో కూడా ఇలా చిగుళ్లు జారిపోయి పళ్ళు సాగిపోతున్నాయి. అంటే చిగుళ్లు కిందికి జారిపోతే పళ్ళు పొడవైనట్టు కనపడతాయి, అదే పళ్ళు సాగిపోవడం అనుకుంటున్నారు మీరు. ఇబ్బంది ఏం లేదమ్మా, మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి ఒకసారి రండి. వస్తే లేజర్స్ తోని చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తే ఇంకా ఫర్దర్ గా చిగుళ్ళు కిందికి జారిపోకుండా ఆపేయవచ్చు ఇక్కడతో. దాంతో పళ్ళు గట్టి పడతాయి, పళ్ళు పొడవుగా అయిపోయి ఇదివరకు అందమైన చిరునవ్వు ఉండేదండి ఇప్పుడు లేదు అంటే దాన్ని కూడా స్మైల్ డిజైనింగ్ తో మీరు ఇదివరకు మీ ఫోటో తెచ్చుకోండి, మీకు ఎంత అందమైన చిరునవ్వు ఉందో. ఇప్పుడు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా అంత అందమైన చిరునవ్వుని ఇవ్వడం సాధ్యమే. అది మీరు ఒకసారి తెచ్చుకుని మమ్మల్ని అప్రోచ్ అయితే మీ సమస్యలు అన్నింటినీ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం మేము. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నల్గొండ నుండి వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, అది మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు ఒక 20-22 ఇయర్స్ కింద చిన్న వాడి పళ్ళు ఇరిగింది మేడం. ఓకే, పైన దంతాల పైన ఏంటంటే స్టీమ్ వస్తుంది, ఒక 1 మంత్ అట్లా వస్తుంది, మళ్ళీ ఒక 6 మంత్స్ 5 మంత్స్ బంద్ అయిపోతుంది. పైకి వెళ్ళి స్టీమ్ వస్తుంది పెదవి కింద, దాన్ని వచ్చేస్తే పళ్ళు పోతుంది. మళ్ళీ స్టీమ్ బంద్ అయితే మళ్ళీ ఒక 6 మంత్స్ దాకా మళ్ళీ రాదు. ఓకే, అది మేడం ప్రాబ్లం. అది షుగర్ ఉందా అండి? నాకు షుగర్, బీపీ అలాంటివి ఏం లేవు మేడం. ఓకే ఫైన్. ఇప్పుడు ఇది ఇప్పుడు జరుగుతున్నది అసలు మంచిది కాదండి. చీము రెగ్యులర్ గా పడతా ఉంది, అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి చీము పడతా ఉంది. మీరేం చేస్తున్నారు, దాన్ని ఒత్తేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ ఆగిపోయింది అంటున్నారు, మళ్ళీ వస్తా ఉంది అంటున్నారు. మీరు చేసేది చాలా తప్పు సార్, అలా ఎప్పుడు చేయకూడదు. చిగుళ్లలో పూర్తిగా వ్యాధి ఉంది మీకు, అది రికరెంట్ గా మీకు చెప్తా ఉంది, ఇన్ఫెక్ట్ అవుతా ఉంది అవుతా ఉంది. మీరు ప్రాపర్ గా ఒక్కసారి ట్రీట్మెంట్ చేయించుకోండి, పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా ఒకసారి లేజర్స్ తో క్లీన్ చేయించుకుని ప్రాపర్ యాంటీబయాటిక్స్ వాడండి. లేకపోతే మీకు అతి త్వరలో, అంటే కేవలం 2-3 సంవత్సరాల్లోనే మీ నోట్లో ఉండే పళ్ళన్ని వదిలైపోయి పడిపోతాయి. అప్పుడు మీరు వచ్చి కృత్రిమ దంతాలు పెట్టమని అడుగుతారు. అది కరెక్ట్ కాదు సార్. చాలా మంది ఏంటంటే చీమును అలా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, పళ్ళల్లో చీము పడుతుంది, పళ్ళకి
పల్లకి మధ్య సంధి చీము పట్టిన ఇది చీము అనేది ఒక కలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా అండి. బ్యాక్టీరియా అంతా ఒక దగ్గర చేరడాన్ని మన చీము అంటాం. వాడుక భాష చాలా మందికి తెలియదు. నోట్లో బ్యాక్టీరియా లక్షల కోట్ల సంఖ్యలో నోట్లో బ్యాక్టీరియా పెట్టుకుని ఉంటే అది మీ నోటి వరకే ఉంటుందా అండి, మీ జనరల్ హెల్త్ కి పాడవుదా? ఇందాక నుంచి నేను చెప్తున్నాను, చిగురులలో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి, చిగురులలో ఉండే బ్యాక్టీరియా వల్ల బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది. అందరూ ఈజీగా తీసుకుంటా ఉన్నారు, దాన్ని అలా క్యారీ చేస్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదండి. వెంటనే క్లీన్ చేయించుకోండి, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు వెంటనే వస్తే మీ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోద్ది. క్యారీ చేయడం అనేది మీ హెల్త్ కి అసలు మంచిది కాదు. రైట్ అండి. కొంతమందికి ఒకటి లేదా రెండు పళ్ళు నోట్లో కదులుతూ ఉంటాయి, మరి వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని కాపాడుకోవచ్చు అంటారు? లేదమ్మా, నోట్లో ఒకటి లేదా రెండు పళ్ళు కదులుతా ఉంటే పేషెంట్లు అందరూ కూడా ఎలాగో కదిలిపోతున్నాయి, వాటితో నమిలినా తిన్నా కూడా మొత్తం పడిపోతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అటుపక్క తినకుండా ఇంకో పక్క తింటా ఉంటారు. ఇందాక నేను చెప్పేది ఏంటంటే అలా ఎప్పుడైనా ఒకటి లేదా రెండు పళ్ళు బాగా కదిలిపోతుంటే వాటిని ఎలా అన్నా కాపాడుకోవాలి అని ప్రయత్నం చేయకండి. పళ్ళు కదిలిపోతున్నాయి పూర్తిగా అని మీకు కనిపిస్తుంది అంటే పళ్ళ చుట్టూ గమ్ చుట్టూ అంటే చిగురు చుట్టూ ఎముక చుట్టూ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయింది, పూర్తిగా పాడైపోయింది అనే లక్షణం. వెంటనే ఒకటి లేదు రెండు పళ్ళు కదులుతా ఉంటే డాక్టర్ దగ్గరకు వచ్చి మొత్తం ఆ పళ్ళు తీయించేసుకుని అక్కడ ఉండే పరిసరాలను క్లీన్ చేయించుకుని లేజర్స్ తో చిగుళ్ళని లో ఉండే ఇన్ఫెక్షన్ తీసేసుకుంటే కనీసం మేము మిగతా పళ్ళని పూర్తిగా కాపాడొచ్చు, ఒక పన్ను కూడా కదిలిపోకుండా. తద్వారా ఏంటంటే అక్కడతో క్లీన్ అయిపోతుంది, హెల్దీగా అయిపోతారు. అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. అలాంటి సింప్టమ్స్ ఎవరికైనా కనిపిస్తా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది ట్రీట్మెంట్స్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఇలాంటి సమస్యలు కనపడుతున్నా నోట్లో ఎన్నో ఇబ్బందులున్నా కూడా వాళ్ళు క్యారీ చేస్తా ఉన్నారు. అందుకే 1848 బ్రాంచుల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ మీ పైన ఉండదండి. తద్వారా ఏంటంటే మీకు ఈజీ అయిపోతుంది పేమెంట్, మీ పైన ఎక్కువ ఆర్థిక ఒత్తిడి అనేది కనపడదు. రైట్ అండి, దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ హెల్త్ పేస్, కీప్ వాచింగ్ టీ న్యూస్ తెలంగాణ. గుడ్ డే చెప్పుడు.